ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ అలాగే పార్ట్ టైం సో బాపొచ్చాం ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట మీరు ఫ్రీ లాన్సర్ గా ఓకే చేసుకోవచ్చు అనమాట అంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇక ఓకే చేసుకోవచ్చు సో మీరు రెస్ మెయిల్ చేస్తే సరిపోతుందనమాట సో ఇక నోటిఫికేషన్ క సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ ద్దాం సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటాయి గో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు డైమెంటిక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్ గా ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా గా లింక్ నుం అయితే పోస్ట్ చేయడం జరిగింది గెస్ ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి క్వాలిటీ చెక్కర్ అదే విధంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటారు అన్నమాట సో ఇవన్నీ కూడా మనకు ఫ్రీలాన్సర్ జాబ్స్ అనమాట ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇక్కడ వర్క్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కంపెనీ వాళ్ళు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి రిమోట్ పార్ట్ టైమ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు మనకైతే కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జో ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైం మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ క్వాలిఫికేషన్ చూడడానికి ముందు అయితే మీకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ ఐక అప్డేట్ అయితే చూసేద్దాం మీ అరికి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఆ అప్డేట్ ఏంటంటే జాబ్ అందరికి చాలా అవసరము చాలా మంది జాబ్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఎక్కడ జాబ్స్ ఉంటాయి ఎక్కడ సర్చ్ చేయాలని చెప్పి చాలా మందికి తెలియదు మనకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకు జాబ్ చాలా అవసరం ఉన్నప్పుడు మన లోకల్లోనే ఏదో ఒక జాబ్ దొరికితే బాగుంది చాలా మంది అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి వెబ్సైట్ అయితే పరిచయం చేయబోతున్నాను అదే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో ఏంటంటే మన డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకి లాగిన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ ఓపెన్ అయితే క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా రిజిస్టర్ యాస్ క్యాండిడేట్ అని చెప్పేసి మనకి ఇలా ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఈ ఫామ్ ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మీకు నేమ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ సిటీ అడ్రస్ అదేవిధంగా ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ వచ్చేసి మీరు ఆప్షనల్ అనమాట సో ఇక్కడ ఎంటర్ చేస్తే చేయొచ్చు లేదంటే అవసరం లేదు తర్వాత మీ యొక్క బయో అదేవిధంగా ఓ కేటగిరీ ఆబ్జెక్టివ్ స్కిల్స్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ శాలరీ మీకు ఏమైనా లింక్ లింక్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ లేకపోతే డ్రిబుల్కి సంబంధించి బిహాన్స్కి సంబంధించి మీకు లింక్స్ కనుక ఉన్నట్టయితే సో లింక్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు ఆప్షనల్ అనమాట అదేవిధంగా ఇక్కడ జాబ్ టైపు ఫుల్ టైం కావాలా పార్ట్ టైం కావాలా లేదా ఫ్రీ లెన్స్ కావాలని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ స్టేట్ సో మీ యొక్క స్టేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రిఫర్డ్ సిటీ తర్వాత వచ్చేసి జాబ్ ప్రిఫరెన్స్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయండి లేదంటే జీరో టూ వన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక యూనిక్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది కదా సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుందన్నమాట అంటే మీకు ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇలా మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని క్యాండిడేట్ రిజిస్టర్ అయితే చేసుకోండి సో ఇలా చేసుకోవడం వల్ల మాకేంటి బెనిఫిట్ మాకేంటి లాభం అని చెప్పేసి మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు ఇలా ఈ వెబ్సైట్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వచ్చి చూసుకుంటారు అంటే క్యాండిడేట్ ప్రొఫైల్స్ అయితే చూస్తారన్నమాట సో మీ లోకల్లో ఏవైతే జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్కి మీరు సూటబుల్ అయితే ఆ ఎంప్లాయర్స్ మీ డీటెయిల్స్ చూసి వాళ్ళ జాబ్కి మీ మీ డీటెయిల్స్ సూటబుల్ అయితే మీకు కాస్ మంచి ఆపర్చునిటీ కదా మీరు జస్ట్ ఈ వెబ్సైట్లో డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని అకౌంట్ క్రియేట్ గైస్ చాలా మంచి ఆపర్చునిటీ ఎటువంటి ఫీ కూడా ఉండదన్నమాట మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా సెక్యూర్ సో మిస్ చేసుకోకండి నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వీటిలో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి మీ లోకల్లో ఉండే జాబ్స్ మీరు మిస్ చేసుకోకండి గైస్ డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చేసి వన్ బ్రేక్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసుకుంటే వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్ మీరు చేస్తుంటే వర్క్ ఏంటంటే ఇక్కడ డైమెంటిక్స్ కంపెనీ ఏంటంటే ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి కంపెనీస్ కి అంటే ఎజుటెక్ ప్లాట్ఫామ్స్ క వచ్చేసి వీళ్ళు డిజిటల్ సంబంధించి టెక్ సొల్యూషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి సో సో మరి ప్లాట్ఫామ్ లో మీరు చేయాల్సిన వంటి ఏంటి అని చెప్పేసి మీ అక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా మెన్షన్ చేయడం జరిగింది గెస్ మీ చేయాల్సిన వంటి ఏంటి అంటే సో ఇక్కడ రివ్యూ అండ్ ఎన్ష్యూర్ ది క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇన్ అకౌంట్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గెస్ మనకు సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట అకౌంట్స్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ సో ఇక సబ్జెక్ట్స్ సంబంధించి కంటెంట్ యొక్క క్వాలిటీని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఎటువంటి క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి అవసరం అయితే లేదు ఓన్లీ సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ని మీరు క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇన్ కేస్ ఏదైనా కంటెంట్లో ఎర్రర్స్ కనుక ఉన్నట్టుగా ఇక ఎర్రర్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి సో ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కంటెంట్ అండ్ అలాగే ఇక ఓక్ అంతా కూడా మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ టీమ్స్తో అదేవిధంగా కంటెంట్ డెవలపర్స్ టీమ్స్తో మీరు కలిసి ఓక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ కంటెంట్ స్టాండర్డ్స్ పర్ ది గైడ్లైన్స్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ అండ్ ది క్లయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ క్లయింట్స్ అదేవిధంగా కంపెనీ ఏదైతే గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తారో సో ఇక గైడ్లైన్స్ని బేస్ చేసుకునేసి మీరు కంటెంట్ క్వాలిటీ అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మీచర్స్ వంటి ఓకే వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవాలి కాబట్టి అప్లై అయితే చేసుకోండి సో ట్రైనింగ్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారనమాట అది ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ మరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ చూడండి మనకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి బ్యాచలర్స్ డిగ్రీ ఆర్ హయర్ ఇన్ అకౌంట్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది స్ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీకు డిగ్రీలో అకౌంట్స్లో కావచ్చు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో కావచ్చు ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఫీల్డ్స్ మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట బట్ ఎనీ డిగ్రీ ఎనీ ఫిజిక్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే కేసు మీకైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక అకౌంట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించి అదేవిధంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అలాగే దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అదే విధంగా ఫీడ్బ్యాక్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే పాటు మీకు కంటెంట్ రివ్యూ టూల్స్కి సంబంధించి క్వాలిటీ అస్యూరెన్స్ ప్రాసెస్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు అరెస్ట్ అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి సెలెక్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్ గా నోటిఫికేషన్ చేయడం జరిగింది సో ఫస్ట్ అయితే మీకు సబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ రివ్యూ చేసేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి సబ్జెక్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక సబ్జెక్ట్ టెస్ట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్స్ పరంగా మనకి ఏవైతే సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయో అకౌంట్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మీకు సో ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్నల్ అసెస్మెంట్ కూడా ఉంటుంది అనమాట సో మీకు ట్రైనింగ్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో పోస్ట్ ట్రైనింగ్ తర్వాత మీకు ఇంటర్నల్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో కండక్ట్ చేసిన తర్వాత ఎవరిదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి క్లయింట్ పీఎస్క్యూసీ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్ స్టెప్లో సో ఎవరైతే ఇక క్లయింట్ పీఎస్క్యూసీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట సో అదైతే మాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గైతే ఇక్కడ చూడండి మనకు సో నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ద ఫైనల్ సెలక్షన్ ఈమెయిల్ విల్ బీ షేర్డ్ విత్ ది క్యాండిడేట్స్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది క్లయింట్ టెస్ట్ అండ్ రిసిప్ట్ ది రిసిప్ట్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గెస్ ఎవరైతే ఇక పీఎస్క్యూసీ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి వచ్చేసి మేల్స్ ద్వారా వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే చేస్తారన్నమాట సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి మీకు మెయిల్స్ ద్వారా వీళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ చూడండి క్లయింట్ టెస్ట్ అదే విధంగా రిసిప్ట్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్స్ దగ్గర నుంచి సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు సెలెక్షన్ మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంట్రెస్టెడ్ వన్ కెన్ షేర్ దర్ రెజ్యూమ్స్ అని చెప్పేసి మాకు ఇక్కడ సో మెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే సెండ్ చేసేసేయండి సో సెండ్ చేసిన తర్వాత మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పెన్స్ క్యాంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం మీద కాబట్టి ఫ్రెషర్ క్యాంట్స్ ప్రతి ఒక్కరు కూడా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్టు నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ఎస్టీన్స్ ఫర్ డాట్ కామ్ అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ తర్వాత ఓపెన్ అవుతుంది సోలో పైన తర్వాత సింపుల్ గా ఈజీ అప్లై ఉంది కదా దీనిపై క్లిక్ చేసేసాయండి క్లిక్ చేసినట్టు మీకు ఆల్రెడీ సో ఇక లింక్డ్ ఇమ్ లో ప్రొఫైల్ కనుక సింపుల్ సింపుల్గా మీరు ఇక ని అప్డేట్ చేసి అప్లైతే చేసుకోవచ్చు ఇన్ కేసు ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లైతే చేసుకోండి అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అప్లైపోయి క్లిక్ చేసిన వెంటనే సో ఇక అప్లికేషన్ ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట విధంగా ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో మీరు బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలని అయితే అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి మెన్షన్ అదే విధంగా క్వాలిటీ అసూరెన్స్ రివ్యూగా మీకు ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికబుల్ ఆఫ్ జీరో అని చెప్పేసి మెన్షన్ చేసేసాయండి సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రివ్యూ అయితే క్లిక్ అండి సో ఒకటికి రెండు సార్లు మీ డీటెయిల్స్ క్లియర్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసాయండి సో సబ్మిట్ చేసిన వెంటనే యువర్ ఎవర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు డైమెంటిక్స్ అని చెప్పేసి ఇలా పాప్ అప్ రావడం జరుగుతుంది ఇలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్ల లింక్ అయితే అవైలబుల్ ఉంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే గేస్ హోప్ ఎక్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి అలాగే మిస్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్